ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ముగుస్తుంది అంటేనే కొమరోలు మండలంలో అమ్మాయిలు భయపడిపోతున్నారు తమ చదువులు ముందుకు కొనసాగమని నిరుత్సాహంలో ఉన్నారు ప్రకాశం జిల్లా కొమరూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అందుకు కారణం కొమరూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎంతో మంది ప్రయత్నాలు చేసిన డిగ్రీ కళాశాల రాకపోవడం ఆ అమ్మాయిల పాలిట శాపంగా మారింది ఎందుకంటే కొమరూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అయిపోయిన తర్వాత విద్యార్థినులు డిగ్రీ చదవాలంటే గెద్దలూరు వెళ్లాల్సిన పరిస్థితి గెద్దలూరుకు ఉదయం వెళితే మళ్లీ రాత్రి తిరిగి వచ్చే సమయంలో సరైన బస్సు సౌకర్యాలు లేక అక్కడ కాలేజీ నుండి మళ్లీ స్టాండ్ వరకు ఒంటరిగా రాలేక అమ్మాయిలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అందుకోసమే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇంటర్ విద్యతోనే అమ్మాయిలకు స్వస్తి పలుకుతున్నారు కొంతమంది అమ్మాయిలు చదువు మీద ఆసక్తితో పేరెంట్స్తో కొట్లాడి గిద్దలూరు వెళుతున్న వారు తిరిగి ఇంటికి వచ్చే వరకు పేరెంట్స్కు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది మండలంలో డెబ్బై నాలుగు పల్లెలు ఉండగా అన్ని ప్రాంతాల నుంచి గెద్దలూరు వెళ్ళి చదువుకోవాలంటే బస్సు సౌకర్యాలు వాహన సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు చదువులు మార్పిస్తున్నారు దీంతో ఇంటర్ మొదటి రెండో సంవత్సరం నుండి అమ్మాయిలు మనోవేదనకు గురవుతున్నారు మరోవైపు అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా ఇదే పరిస్థితి సొంత ఊర్లో అయితే భయంతో అబ్బాయి కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు అదే గిద్దనూరు పంపిస్తే కాలేజీ పేరుతో స్నేహాలతో సినిమాలకు షికార్లకు తిరుగుతుంటారని మగపిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పన్నెండు తరగతి గదులు ఉన్నాయి సైన్స్ ల్యాబ్లు కూడా ఉన్నాయి ఇక్కడ డిగ్రీ కళాశాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైనా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి అమ్మాయిల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చేలా చూడాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మండల ప్రజలు కోరుతున్నారు